ఎమ్మెల్యే గారు మరియు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరి ఇక్కడికి వచ్చేసిన కౌన్సిలర్లందరికీ మరియు పాత్రికేయులకు పోలీస్ వారికి ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ క్యాడర్ వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా విద్యార్థులకు నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఎంతో మంది త్యాగతనుల స్ఫూర్తితో మనం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఎంతో మంది తన ప్రాణాలను అర్పించారు ఎంతో మంది జైల్పాలయ్యారు ఇన్ని త్యాగాల తర్వాత మనకు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై ఉంది అదే విధంగా నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా సార్ గారు కూడా చాలా బిజీ ఉంటారు కాబట్టి నా యొక్క సందేశాన్ని మీకు తర్వాత తెలియజేస్తాను సార్ గారికి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పాఠశాల హెడ్మాస్టర్ గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి చిన్నారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం అందరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా బ్రిటిష్ వారి రాజశృంఖలాల నుంచి ఈ దేశానికి స్వతంత్రం లభించింది గడచిన 74 సంవత్సరాల్లో ఈ దేశ ప్రజలు తమ స్వశక్తితో తమ అంకిత భావంతో దేశాన్ని ఈ రోజు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి శక్తివంతమైన దేశంగా మనందరం కూడా తీర్చిదిద్దుకోగలిగాం ముఖ్యంగా విద్యారంగంలో చూస్తే స్వతంత్రం వచ్చిన రోజుకి ఈ దేశంలో ఉన్నటువంటి లిటరసీ రేట్ చదువుకోవడం చదవడం రాయడం తెలిసిన వాళ్ళు కేవలం 12 మంది వందకు మరి ఈ 70 సంవత్సరాల్లో దాన్ని ఈ రోజు మనం 75% పెంచుకోగలిగాం ఈరోజు ఈ దేశంలో చదవగలిగే వాళ్ళు రాయగలిగే వాళ్ళ సంఖ్య 100కు 12 నుంచి 75 మందికి ఈరోజు మనం పెంచుకోగలిగాం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూడా విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు చిన్నారులందరూ కూడా జగన్మామగా పిలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చిన్నారులకి చదువుకోవడానికి ఏ కష్టము లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అమ్మఒడి ద్వారా ఈరోజు పేద కుటుంబాలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి దాదాపుగా ప్రతి సంవత్సరము 6,000 కోట్ల రూపాయలు కేవలం చిన్నారుల చదువు కోసమే అమ్మఒడి ద్వారా ఖర్చిస్తా ఉన్నాం మీ కళ్ళ ముందే ఈ సంవత్సర కాలంలో ఈ స్కూల్లో జరిగినటువంటి నాడు నేడు కార్యక్రమాలు ఓ సంవత్సరం కిందట ఈ పాఠశాల ఎలా ఉండేదో మరి ఈరోజు ఈ పాఠశాల ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందో మనందరం కూడా మన కళ్ళ ముందే ఈరోజు కనిపిస్తాం ఈ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇదే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది మరి అంతేకాదు గోరుముద్ద ద్వారా ఈరోజు మధ్యాహ్న భోజనం యొక్క క్వాలిటీని పెంచగలిగాం విద్యా దీవెన ద్వారా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన ద్వారా స్కాలర్షిప్లు కానీ చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం జగనన్న విద్యా కానుక ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు యూనిఫామ్స్ అయితేనేమి బుక్స్ అయితేనేమి బ్యాగ్స్ బెల్ట్స్ షూస్ అన్నీ కూడా రేపే మీ అందరికీ కూడా అందించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి కరోనా వల్ల దాదాపుగా సంవత్సరంన్నర రోజులుగా స్కూళ్ళకు పోలేక ఇబ్బంది పడ్డాం మనందరం కూడా మరి ఈరోజు కరోనాను జయించి
రేపటి రాష్ట్రంలో స్కూళ్ళన్నీ కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ మరి రేపటి దినం గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడు ద్వారా ఇంత గొప్పగా ఉన్నటువంటి స్కూళ్ళన్నీ కూడా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు. అదే విధంగా విద్యా కానుక కూడా రేపటి నుంచి మీకు అందరికీ కూడా అందించబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. రేపటి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ప్రపంచంతో పోటీ పడే శక్తిని ఇవ్వాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, అమ్మఒడి కార్యక్రమాలు, నాడు నేడు కార్యక్రమాలు, ఇవన్నీ కూడా విద్యారంగాన్ని ఈ రాష్ట్రంలో దేశం కంటే కూడా మరింత ముందుకు తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరాల్లో మరింత బాగా లిటరసీ రేట్ పెరగాలి, మన పిల్లలు అంతర్జాతీయ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని మరింత ముందుకు పోయే విధంగా వాళ్ళ స్కిల్స్ అన్ని కూడా పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆశయాల్ని కొనసాగించడానికి వారి యొక్క ఏవైతే వాళ్ళు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి మనందరం కూడా ఆయనకి ఎంతో బలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మరొకసారి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.